సో మనం ఈనాడు మెయిన్ ఎడిషన్ చూసుకుంటే కనుక వీళ్ళు కథనాలు అయితే ఇట్లా ప్రయత్నించారు. సో ఇందులో మరి ముఖ్యంగా ఐదు కథనాలు అయితే ఉన్నాయి. ఐదు కథనాలు ఏంటి, అంచనాలు పెంచేసి అయిన వాళ్ళకు పనిచేసి, అంటే భూగర్భ విద్యుత్ లైన్లు అయితే టెండర్లు వేస్తున్నారు కదా, అది ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాఘవా కన్స్ట్రక్షన్స్కి ఇచ్చారు అని అయితే చెప్పారు. అంతేకాదు దాని యొక్క అంచనా 1,194 కోట్ల పన్నులు అప్పగింత అని చెప్పారు. అంటే 453 కోట్లు ఎంతో ఎక్స్ట్రాగా అదనంగా చేసి ఇచ్చారు అని అయితే చెప్తున్నారు. ఈ భారం కూడా ప్రజల మీదే పడుతుంది అని ఒక వివక్షమైన న్యూస్ అయితే హైలైట్ చేశారు. ఇది ప్రభుత్వం ఏం స్పందిస్తుంది ఏంటి అన్నది మనం రేపు ఉదయం చూడాల్సి ఉంటుంది. అంతేకాదు నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు కదా, అక్కడ ఈయన కొన్ని చెప్పారంటే, పొరపాట్లు జరిగితే సరిదిద్దుకుంటా, మీరేం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాను, గోదావరి కోత నివారణకు 150 కోట్లు రక్షణ కూడా, నెలాఖరులోపే వరద ప్రాంత రైతులకు పంట నష్టం పరిహారం ఇస్తాను అని అయితే చెప్పారంట. సో దాన్ని కూడా హైలైట్ చేశారు. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు అదే ఏరియాలో ఆయన కూడా తిరుగుతున్నారు, జగన్ని ఇంటికి పంపే బాధ్యత మీదే అంటూ ఆయన కొన్ని కామెంట్స్ అయితే చేశారంట. దానికి సంబంధించిన న్యూస్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అంతేకాదు ఇండియా ఏది కాంగ్రెస్ ఏదైతే ఇండియాని మొత్తం అంతా కంబైన్ చేసి పెట్టారు కదా, వాళ్ళు నిన్న 30 దాడి చేశారంట బీజేపీ మీద. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. అంతేకాదు నిన్న మొట్టమొదటిసారి చంద్రబాబు ఐ మీన్ చిరంజీవి గారు అయితే మా యొక్క సినిమా ఇండస్ట్రీ మీద మీరు బ్రహ్మాస్త్రాలు ఎందుకు వేస్తున్నారు, అంటే ఒక చిన్న పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు వేస్తున్నారు అని ఆయన చేసిన కామెంట్కి మొత్తం వైఎస్ఆర్సీపీ తరపున ఉన్న మంత్రులందరూ కూడా ఆయన్ని ఛేదరించుకుంటూ కొన్ని కామెంట్స్ చేశారంట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఈనాడు పేపర్లో హైలైట్ చేసే న్యూస్ యాక్చువల్లీ. సో సాక్షి హెడ్లైన్స్ మనం చూసుకుంటే కనుక, సో వీళ్ళైతే ఒక మరి ముఖ్యంగా మూడు కథనాలను అయితే ప్రచురించారు. ఆ మూడు కథనాలు ఏంటి అన్నది నేను ఒకసారి మీకు చెప్తాను. సాయంలో కొత్త ఒరవడి, క్షేత్రస్థాయిలో బాధితులను ఆదుకోవడమే తొలి ప్రాధాన్యం, ఆ తర్వాత పర్యవేక్షణకు నేరుగా బాధితుల వద్దకు ముఖ్యమంత్రి అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు హైలైట్ చేశారు. సో ఇక్కడ ఏంటి అంటే చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇలాగా జరిగినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళి చెక్ చేసి మేము చేస్తాము అన్నట్టుగా అయితే చెప్పట్లేదు, చేస్తాము అనే కాకుండా చేసి దాన్ని నిరూపించుకోవడం అనేది ఎప్పుడు చేయలేదు. మరి ఈయనైతే చేస్తున్నారు అది ఎంతవరకు ఏంటి అన్నది అయితే చూడాల్సి ఉంటుంది. అలాగే పోలీసులే ఫస్ట్ టార్గెట్, ముందస్తు పన్నాగంతోనే వారిపై ముక్కుముడి దాడి అంటూ వద్ద బందోబస్తు విధంగా ఉండగా హఠాత్తుగా విచ్చబడిన టీడీపీ గుండాలు అంటూ ఒక ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. మరి వీళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ తెలిసిందా అన్నది మనకు తెలియదు, కానీ వాళ్ళైతే క్లియర్ కట్గా ఉన్నారు అని అయితే చెప్తున్నారు. అంతేకాదు మూలధన వ్యయంలో ఏపీ టాప్ అంటే, ఆస్తుల కల్పన వ్యయంలో అగ్రపదంలో ఆంధ్రప్రదేశ్, 3 నెలల్లో 40% వ్యయం, తొలి త్రైమాసికంలో దేశంలో ఇదే అత్యధికం, బడ్జెట్ కేటాయింపుల్లో 2 నెలల్లోనే 29.7% వెచ్చించిన ఏపీ అంటూ కొన్ని న్యూస్ అయితే హైలైట్ చేశారు. ఇది సాక్షి పేపర్లో హైలైట్ చేసే న్యూస్. సో మనం ఆంధ్రజ్యోతి మెయిన్ హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే కనుక హెడ్లైన్స్ అయితే ఇలా ప్రచురించారు. ఈ హెడ్లైన్స్ నేను ఇక్కడ పేపర్ చూస్తే ఒక 6 మెయిన్ న్యూస్లు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందర వచ్చుతాం. హద్దులు లేని అబద్ధాల జగన్, పోలవరం ప్రాజెక్టుపై మాట మడతలు అంటూ ఆయన ఎప్పుడెప్పుడు ఏ మాటలు మాట్లాడారు అన్న పూర్తి డీటెయిల్స్ అయితే వీళ్ళు వేశారు. సో కొంచెం మసాలా జోడించి అయితే వేశారు, అంతే తప్పించి పూర్తిగా ఏ జరిగాయనైతే నేనైతే చెప్పను. సో కొంతవరకు కొన్ని అయితే నిజాలు ఉన్నాయి, కొన్ని అయితే పచ్చి అబద్ధాలు కూడా ఉన్నాయి. సో ఇదైతే మీరు చూడండి ఒకసారి. అలాగే మణిపూర్ వెళ్ళలేదేంటి అంటూ లోక్సభలో విపక్షం సూటి ప్రశ్న అంటూ ప్రధానిని డైరెక్ట్గా క్వశ్చన్ చేశారంట ఇండియాకి సంబంధించిన వాళ్ళు. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి చెప్పారు, చిరు చురుకలు జగన్ సర్కార్ పరోక్ష విమర్శలు,
ప్రాజెక్ట్ హోదాలపై దృష్టి పెట్టండి, పేదల ఆకలి నింపేలా ఆలోచించండి, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం సినిమా పరిశ్రమపై పడతారేంటి అంటూ చిరంజీవి నిన్న చేసిన వ్యాఖ్యలను అయితే వీళ్ళు హైలైట్ చేశారు. అంతేకాదు ఏపీ మంత్రులు కూడా మొత్తం అందరూ కూడా చిరంజీవి మీద రివర్స్ అటాక్ అయితే చేస్తున్నారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అంతేకాదు నిన్న చంద్రబాబు నాయుడు గారు మేధావుల మౌనమేళ ప్రాజెక్టులపై ప్రశ్నించారే అంటూ చంద్రబాబు నాయుడు మేధావులను అయితే అందరినీ ఒకేసారి లేపడానికి అయితే చూస్తున్నారు. కానీ మేధావులకు తెలుసు అసలు ఏం జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుంది, అసలు ఎలా జరుగుతుంది అన్నది వాళ్ళకి తెలుసు. అందుకనే మౌనంగా ఉన్నారు. ఇంతవరకు టీడీపీకి సపోర్ట్ చేసే మేధావులు కూడా కొంతమంది వాళ్ళు తటస్థ స్థాయిలో ఉంటారు కాబట్టి, వాళ్ళు నిజాలు చెప్పే పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు తటస్థంగానే ఉన్నారు, ఏమి మాట్లాడకుండా పనులు జరుగుతున్నాయి కాబట్టి. సో నెక్స్ట్ ఏపీఐఐసి భూముల్లో బాగా అంటూ విశాఖ నగరంలో 10 నగర్ దగ్గర కొన్ని భూములు ఉన్నాయంట, అదంతా కూడా థర్డ్ పార్టీకి ఇచ్చి అక్కడ చేస్తున్నారని అయితే చెప్పారు. మరి అది ఎంతవరకు ఏంటి అన్నది దానికి సంబంధించి కూడా ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ పబ్జి జగన్ 420, వైసీపీ నేతలు 840. సో 225 ఫైల్ క్లియర్ చేసుకో, 100 కోట్ల సంబంధించిన ఫైల్స్ని క్లియర్ చేస్తూ ఉంటే జగన్ పక్కన కూర్చొని పబ్జి ఆడుకుంటున్నారా అని అయితే, పబ్జి ఆడుకుంటున్నారు అని లోకేష్ గారు అయితే నిన్న కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు పిడుగురాళ్ళ సభలో. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ హైలైట్ చేశారు. సో ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వీళ్ళు హైలైట్ చేసే న్యూస్. ఇక మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూసుకుంటే హెడ్లైన్స్లో అయితే వీళ్ళు ఇట్లా అయితే రాశారు. సో మొత్తం మీద మొత్తం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూసుకుంటే ఒక 5 మెయిన్ న్యూస్లు అయితే ప్రకటించారు. అవి వాటిని ఒకసారి నేను చదివి వినిపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సమ్మె వాటర్లో విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వ సిమ్ కార్డులు వెనక్కి, వాచ్మెన్ నుంచి ఇంజనీర్ వరకు సమ్మెలోకి, విద్యుత్ కార్యాలయాలు సబ్ స్టేషన్ల వద్ద భారీ బందోబస్తు, ఎస్మా ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరిక అంటూ ఒక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. అలాగే అవిశ్వాస యుద్ధం, లోక్సభలో కాంగ్రెస్ వాళ్ళు ఇలాగ డైరెక్ట్గా బీజేపీని అయితే మామూలుగా వేసుకోవట్లేదు, దానికి సంబంధించిన న్యూస్ని కూడా ఇక్కడ హైలైట్ అయితే చేశారు. అలాగే నిన్న గోదావరి వరదకు శాశ్వత పరిష్కారం, కరకట్టలు పటిష్టం చేస్తామంటూ, నెలాఖరులాగా పంటి పరిహారం ఇస్తామంటూ పంట పరిహారం, జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని కామెంట్స్ చేశారు. డైరెక్ట్గా బాధితులను ఆయన కలిశారంట నిన్న, దానికి సంబంధించిన న్యూస్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారు. ఇక మనం చూసుకోవచ్చు, పొంగనూరు కేసుని దర్యాప్తు చాలా వేగవంతం అయితే కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. ఇంకా R5 జోన్లో ఇళ్లపై సుప్రీంకు ఏపీ సర్కార్, హైకోర్టు తీరుపై స్పెషల్ లీవ్ పిటిషన్, మా వాదనను వినాలంటున్న రైతులు కేవీఎట్ అంటూ ఒక హైలైటింగ్ న్యూస్ కూడా చేశారు. లేదు, ఇక మనం నెక్స్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ పోలవరం పాపం జగందే అంటూ నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్ చూడొచ్చు. అది అయిన వెంటనే పోలవరంపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఇటు ఈయన కూడా మాట్లాడారు, అంబటి రాంబాబు గారు. అంతేకాదు ఇంకొకటి ఇక్కడ చూడొచ్చు, కోడి కత్తి కేసు విశాఖకు బదిలీ అయిందంట, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారన్నమాట. సో ఇవి ఈరోజు మనకి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో హైలైట్ చేసిన న్యూస్. ఈరోజు మనం వార్తా పేపర్ చూసుకుంటే కనుక మొత్తానికి వీళ్ళు ఒక 3 న్యూస్ని అయితే బాగా హైలైట్ చేశారు, వాటిని మీకు అయితే ఒకసారి చెప్తాను. సో నది కోత నివారణకు 150 కోట్లు, 10 రోజుల్లో అంచనాలు, 2 నెలల్లో పనులు మొదలు, అధికారులు సీఎం జగన్ ఆదేశం, వరద ముంపు లక్క గ్రామాల్లో పరిశీలించిన ముఖ్యమంత్రి అంటూ ఒక న్యూస్ అయితే హైలైట్ చేశారు. ఈయన తీసుకునే డిసిషన్స్ అన్ని ఎట్లా ఉన్నాయంటే, ఒక స్టాండర్డైజ్డ్ వేలో దీన్ని ఎక్కడ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నట్టయితే నాకు కనిపిస్తుంది. సో అది కూడా మనం చూద్దాం, అప్కమింగ్ డేస్లో ఏం చేస్తారు ఏంది అనేది. ఇంకా రాష్ట్రంలో ప్రపంచ స్థాయి విద్యా విధానాలు అంటూ, నైపుణ్యత సృజనాత్మకత రంగాల్లో రాష్ట్ర యువకులంతా అంతర్జాతీయ గుర్తింపు, ఉద్యోగ కల్పన కేంద్రాలుగా పాలిటెక్నిక్ కాలేజీలు అంటూ సీఎం జగన్ చేసిన కామెంట్స్ని అయితే మనం చూడవచ్చు. అలాగే నిన్న అగ్రిగోల్డ్ ఆస్తులు జప్తిపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిందంట, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు ఎప్పుడు వస్తుందన్నది తెలియదు కానీ తీర్పు అయితే రిజర్వ్ చేసింది అని అయితే వాళ్ళు హైలైట్ చేశారు.
సో నెక్స్ట్ వచ్చేసి చర్మవాళ్ళే పోలవరం నేట్ అంటూ డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో తొందరపాటు చేశారు అంటూ మంత్రి అంబటి మాట్లాడిన న్యూస్ ను కూడా మనం చూడొచ్చు. అంతేకాదు మణిపూర్ పై మోడీ ఎందుకు ఇంత మౌనం, అవిశ్వాసం పై లోక్సభలో వాడి వేడిగా మొదలైన చర్చ ప్రకటన చేయాలని విపక్షాల డిమాండ్ అంటూ ఒక న్యూస్ ను కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు వార్తా న్యూస్ పేపర్ లో హైలైట్ చేసే న్యూస్.